ఎన్నికల పుణ్యమాని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రధాన రహదారికి మోక్ష లభించింది. రాజాం నుంచి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారిని ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసింది. దీంతో ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉండటంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇదే సమయంలో ఈ నెల 15 టీడీపీ అధినేత చంద్రబాబు రాజాంలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. రహదారి దుస్థితిపై చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉండడంతో అధికారులు రాత్రికి రాత్రే మరమ్మత్తు చర్యలు చేపట్టారు. అధ్వానంగా ఉన్న రహదారిపైనే బాబు సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. యుద్ద ప్రాతిపదికన రహదారి మరమ్మతు పనులు చేపట్టారు. చంద్రబాబు పర్యటన పుణ్యమా అని రహదారి ఇబ్బందులు పరిష్కారం అవుతున్నాయని రాజాం వాసులు చర్చించుకుంటున్నారు.